వెల్కమ్ టు స్మార్ట్ విలేజ్ కుకింగ్ ఛానల్ టూ డేస్ స్పెషల్ వచ్చేసి ఎగ్ రోల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ ఇది తినవచ్చు సాస్లో అయితే సూపర్గా ఉంటుంది సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా ప్రాసెస్ చూసేద్దాం ఇలా కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి తర్వాత సన్నగా పొడుగు కట్ చేసుకున్న క్యారెట్ తీసుకోవాలి మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా ఎగ్స్ని కొద్దిగా సాల్ట్ పెప్పర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మన ఆమ్లెట్ ఎలా మిక్స్ చేసేసుకుంటామో అలాగా మిక్స్ చేసుకోవాలి మీకు కాలంటే కారం అవి కూడా వేసుకోవచ్చు పిల్లలకైతే అవసరం లేదు కొద్దిగా వేగిన క్యారెట్లో అందులో క్యాబేజ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది మామూలుగా కుక్ అయితే సరిపోతుంది లైట్గా ఎక్కువ కుక్ అయితే టేస్ట్ అనేది బాగుండదు కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది సో అలా చూసుకొని మీరు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో సాల్ట్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చు మీ ఆప్షన్ అది సో ఇది అయితే వేగిపోయింది పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక తవ్వ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా చేసుకున్న చపాతీలని ఫ్రై చేసుకోవాలి ఇది మామూలుగా మనం గోధుమ పిండితో చేసిన చపాతీ అండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ముద్దలా కలుపుకొని చపాతీలు చేసేసుకోవడమే దీన్ని టూ సైజ్ మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటూ కలుపు కాల్చుకోవాలి ఎక్కువ మాడిపోవద్దండి కొద్దిగా వేగితే సరిపోతుంది పైన ఎగ్ బ్యాటర్ మిక్స్ చేసుకున్నాం కదా మనం దాన్ని కూడా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైనగా ఆయిల్ వేసుకోవడం వల్ల అంటుకోకుండా వస్తుంది అది టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అది కొన్ని డ్రైగా ఉంటుంది కదా అలా కాకుండా ఇది కొంచెం జ్యూసీగా బాగుంటుంది సో దీన్ని ఇంకో సైడ్ తిప్పేసుకొని కాల్చుకుందాం ఇలా ఒత్తుకోవడం వల్ల అన్ని వైపులా మంచిగా వేగుతుందండి ఇది వేగడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది సో ఇక్కడికి వెళ్లకుండా దగ్గరుండి చేసుకోవాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని రోల్ చేసేసుకోవడమే చూసారు కదా క్యాబేజీలో ఎంత లైట్గా కుక్ అయిందో అలాగా తర్వాత అందులో పైనంగా సాస్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ సాస్ చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని టూ సైడ్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి ఈ రోల్ని ఇలాగే తినాలండి టూ సైడ్స్ ఇలా ప్రెస్ చేసుకోవాలి సో ఇంకో మెథడ్లో చూద్దామండి ముందుగా ఈ చపాతీని టూ సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా బబుల్స్ వచ్చే వచ్చినప్పుడు తిప్పుతూ ఉండాలి ఇట్లా చపాతి అనేది చాలా పొంగుతూ మంచిగా సాఫ్ట్గా వస్తుంది కొందరు చెప్తూ ఉంటారండి చపాతి చాలా గట్టిగా అయిపోతుంది అని ఇలా టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే ఇలా పొంగుతూ వస్తుంది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసుకొని పైన ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆమ్లెట్ వేసేసుకుందాం మనం సో ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన ఆయిల్ వేసుకొని దీన్ని టూ సైడ్స్ కాల్చుకోవాలి ఆమ్లెట్ లాగా సో ఇలా కలర్ వస్తే సరిపోతుందండి ఇంకో సైడ్ కాల్చుకోవాలి పైనగా చపాతి వేసుకొని తిప్పుకోవాలి ఈ ఎగ్గు పైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాబేజ్ క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని పైన సాస్ వేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది కావాలంటే మీరు ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా తరుకున్న అన్ని వేసుకొని కొత్తిమీర వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ కొత్తిమీర అవి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇది టమాటో క చెప్పండి చాలా బాగుంటుంది సో దీన్ని కూడా రోల్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే అది కింద పడకుండా బాగుంటుంది తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు కావాలంటే పక్కన బటర్ పేపర్ చుట్టుకొని కూడా తినవచ్చు అది సో దీది కూడా పక్కన పెట్టేసుకుందాం సో ఇదైతే రెడీ అయిపోయింది ఇలా కట్ చేసి చూస్తే చూసారు కదా ఇలా టూ సైడ్స్ కట్ చేసుకొని తింటే మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది ఏది కింద పడకుండా సో చూసారు కదా అందులో మనం క్యారెట్ క్యాబేజ్ ఆనియన్ ఇలా చాలా బాగుంటుందండి సో మీరు ట్రై చేయండి ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి